हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल। एला उन्नारंदर बागुन्नारा? सो ई रोज अयिते इंका व्लागुलोकि वेल्ले मुंदु नेनु मंचि फेस ప్యాక్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది నేను కలిపే ముందు అయితే వీడియో తీయలేదు, జస్ట్ చెప్తున్నాను అన్నమాట. సో మనకి మామూలుగా ఇంట్లో రెడీగా ఉంటుంది కదా ముల్తాని మట్టి, దాంట్లో ఏంటంటే టమాటా రసం పోసాను, అలాగే కొంచెం షుగరు. సో ఈ మూడు కలుపుకొని మనం పాలల్లో కలుపుకొని ఫేస్కి ప్యాక్ లాగా వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే చాలామందికి బాగా యూజ్ అవుతుంది. అంటే ఫేస్ పైన మనకి డస్ట్ పడి ఏంటంటే మరకలు లాంటివి వస్తుంటాయి కదా, సో అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను, మీకైతే చూపిస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అది గ్రీన్ స్క్రీన్ అన్నమాట. మా చెర్రి నాకు చేశాడు, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదైతే ఈరోజు ఎడిటింగ్ చేసి ఇచ్చాడు అన్నమాట, నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయంలో మాత్రం. సో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫేస్ ప్యాక్ అనేది ఇంకా ఇలా వేసేసుకుంటే ఏంటంటే ఇంకా ఫేస్కి మనకి మచ్చలు అనేది రాకుండా ఉంటే, అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి, అలా స్మూత్గా అయ్యి ఏంటంటే ఫేస్ అనేది. సో ఫేస్ అయితే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఎండకి వేడికి ఏంటంటే మండుతూ ఉంటుంది కదా, అంటే వేడిలాగా వచ్చేస్తుంది కదా, అలాంటి ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనము వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈరోజు మంచి ఫేస్ ప్యాక్ని అయితే షేర్ చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఎగ్ దోశ అనమాట. ఎగ్ దోశ విత్ పైన ఏంటంటే నేను పెప్పరు అలాగే సాల్ట్ కారం చల్లుతా, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంకా మనం కావాలనుకుంటే ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకొని తినవచ్చు అనమాట. ఇంకా దీనికి ఏ చట్నీ కూడా అవసరం లేదు. అలాగే ఈరోజు అయితే రెసిపీ అయితే నేను లివర్ ఫ్రై చేస్తాను. ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను, ఒకసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా ముందు ఈరోజు అయితే ఇంకా ఎగ్ దోశ అనమాట. సో ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ మా చెర్రి చూసారు కదా, హోలీ ఆడుకొని వచ్చేసాడు. నేనైతే ఇంకా వీడియో షూట్ చేశాను, అసలు మొత్తం చెర్రి అంటే గుర్తు పట్టకుండా అయిపోయాడు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏంటంటే ఫుల్గా ఎంజాయ్ చేశారు. జస్ట్ ఇప్పుడే వచ్చి స్నానం చేద్దామనేసి అనుకున్నాడు. నేనేంటంటే ఇంకా కాస్త వీడియో తీశాను, పిల్లలకి ఇది ఒక సరదా కదా. సో చిన్నప్పుడైతే ఇంకా మేము ఫుల్గా ఆడుకునేది హోలీ వచ్చింది అంటే. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఇంకా కరోనా అనేసి అయితే ఇంకా మేము ఆడుకోలేనమాట. సో ఇక్కడైతే ఇంకా లివర్ ఫ్రైకి అయితే కడిగేసి పెట్టాను. సో ఫస్ట్ కొంచెం పసుపు వేసుకొని దీంట్లో ఏంటంటే ఇంకా నేను మనము ఆయిల్లో ఏమేయకుండా ఇక్కడైతే నేను డైరెక్ట్ అన్నీ కలుపుతున్నాను. ఫస్ట్ కొంచెం పసుపు వేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే లవంగ యాలక చెక్క కూడా వేసి, సో అలా కొన్ని ఆనియన్స్ వేసి కూడా పేస్ట్ చేస్తానన్నమాట. అలాగే తర్వాత కారం, టేస్ట్కి తగినంత కారము. సో ఫ్రైలో ఏంటంటే ఎక్కువ అయితే కారం అక్కర్లేదంటే నేను ఆల్రెడీ లవంగాలు యాలక చెక్క వేశాను కాబట్టి స్పైసీగా ఉండడం కోసం నేను కొంచెం కారం అనేది తక్కువ తీసుకున్నాను, అలాగే ఆయిల్. సో తర్వాత మొత్తం ఇంకా కలిపేసుకోవడం ఒక ఎగ్. నేనైతే ఒక ఎగ్ తీసుకుంటున్నాను, అంటే కేజీ అయితే ఒక 2 ఎగ్స్ పడితే, 1/2 కేజీ అయితే ఒక ఎగ్ సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే ఎగ్ అనేది వేసి కలుపుతున్నాను. దీంట్లోనే ఇంకా మొత్తం కలుపుకున్నాక తర్వాత మనం డైరెక్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని డైరెక్ట్ మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం లివర్ తోటి, సో మొత్తం దాంట్లో వేసేసుకోవడమే. ఇక్కడైతే నేను ఎగ్ అనేది వేశాను. దీంట్లో ఏంటంటే ఇంకేం అక్కర్లేదు అన్నమాట, ఇంకన్నీ మనము దీంట్లోనే వేసాము. సాల్ట్ అనేది ఏంటంటే తర్వాత ఫ్రై అయ్యాక, మనము వేసుకోవాలి. సో ఇలా మొత్తం కలుపుకొని ఒకవేళ టైం ఉంటే మాత్రం దీన్ని ఒక కనీసం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది. సో ఇలా మొత్తం కలుపుకున్నాక డైరెక్ట్ ఇంకా మనము ఆయిల్లో వేసేసుకోవడమే, అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇది ఏంటంటే టేస్ట్ ఇంకా మనకి రెస్టారెంట్ స్టైల్ కానీ లేదంటే బయట మనకి కర్రీ పాయింట్లు దొరికే స్టైలు అలా వస్తుంది అన్నమాట. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మనకి చాలా బాగా నచ్చుతుంది కూడా, ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు లివర్ ఫ్రైని కూడా, నేనైతే ఇలా చేస్తాను. సో ఇంకా ఇది మీకు ఫుల్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక తర్వాత డైరెక్ట్ ఇంకా మనం ఏదైతే లివర్లో అన్ని ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాము కదా, దాన్ని దీంట్లో వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి బాగా. ఏంటంటే ఇంకా సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుతూనే ఉండాలన్నమాట నిమిషానికి ఒకసారి. అలా ఒక 10-15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట.
సో ఇలా మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా మూత అక్కర్లేదు. మూత పెడితే ఏంటంటే మనకి ఇంకా ఆవిరికి వాటర్ అనేది వచ్చి ఫ్రై కాదన్నమాట, మళ్ళీ కర్రీ లాగా అవుతుంది. అందుకే మూత పెట్టకుండానే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని ఏంటంటే కలర్ మారే వరకు మనకి కొంచెం కలర్ అనేది మారుతుంది అన్నమాట, అప్పుడు మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది. సో లివర్ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో మా రక్షిత తినదు కానీ మా చెర్రికి నాకు మా వారికి ఇష్టం అన్నమాట ఎక్కువ అయితే. సో మా చెర్రి కూడా తింటాడు. ఫ్రై చేస్తే మాత్రం కంపల్సరీ ఇంకా అన్నంలో కలుపుకొని తింటాడు అన్నమాట. సో ఇల్లు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నచ్చుతుంది. సో మామూలుగా అన్నంలో కాకుండా కూడా విడిగా కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకా ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, మనము కలుపుతూ ఉండాలన్నమాట. మధ్యలో బాగా హాఫ్ ఫ్రై అయ్యాక మనము అప్పుడు కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు వేస్తే ఏంటంటే ఫ్లేవరు ఆ స్మెల్కి ఏంటంటే టేస్ట్ అనేది కూడా ఇంకా చాలా బాగుంది. ఇలా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సో ఇలా ఎగ్ వేసాం కాబట్టి మనకి నురగలాగా వచ్చి ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట, నురగలాగా వస్తుంది. ఎందుకంటే మనం ఎగ్ వేసాం కాబట్టి అప్పుడు ఫ్రై అనేది కూడా చాలా బాగా అవుతుంది అన్నమాట. సో చూసారు కదా, ఇంక ఇప్పుడైతే మనకి దాదాపు ఫ్రై అయిపోయింది. దీంట్లో మసాలా చికెన్ మసాలా వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. అలాగే పేస్ట్ ఏంటంటే ఆనియన్ అవన్నీ వేసాం కాబట్టి మనకి గ్రేవీలాగా చాలా బాగా వస్తుంది, ఫ్రై గ్రేవీలాగా. సో చూసారు కదా, ఇప్పుడైతే మనకి లివర్ ఫ్రై రెడీ అయినట్లే. సో తర్వాత ఏంటంటే ఇది ఈవినింగ్. ఈవినింగ్ వచ్చేసి పార్క్కి వచ్చామండి, వాకింగ్ పార్క్ అనమాట. చాలా డేస్ అవుతుంది, చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఫ్రీగా ఉంటుందన్నమాట. సో వాకింగ్కి వచ్చాము ఫ్రెండ్ వాళ్ళతోటి. చాలా డేస్ అవుతుంది ఫ్రీగా ఏంటంటే ఇక్కడ చాలామంది వాకింగ్ చేస్తారు, ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ ఒక మామిడి చెట్టు కనిపించింది నాకు, అన్ని మామిడికాయలే, అసలు చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి. వాటి చూడగానే నాకైతే ఇంకా నోరు ఊరిపోయింది. సో మామిడికాయలు నిజంగా పచ్చివి కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటే చాలా బాగుంటాయిగా. సో ఈరోజు ఏంటంటే ఇంక ఈవినింగ్ పచ్చడి చేద్దామనేసి మామిడికాయ ఉంది. వీటిని చూడగానే నాకు గుర్తొచ్చింది, కాకపోతే ఏంటంటే అనుకున్నది ఒకటి అయింది, ఒకటి అయింది, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే గ్రీన్ గ్రీన్గా చెట్లు అయితే చాలా బాగుంటాయి, ఫ్లవర్స్ కూడా. సో ఇది వచ్చేసి గుంట కరగరాక అనుకున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, అదేనా కాదా అనేది. మొత్తం ఈ పార్కులో మొత్తం అయితే ఇవే ఉన్నాయన్నమాట. సో నేను కాసేపు వీడియో తీశాను, మొత్తం తీగల్లాగా ఇలా మొత్తం పాకాయి. చుట్టూ పెట్టుకుంటే చాలా మంచిది కదా. ఒకవేళ ఇది అదేనా కాదా అనేది కామెంట్ చేయండి, నాకు డౌట్ ఉందన్నమాట, అందుకే ఇంకా అడిగాను. సో కాసేపు అయితే ఇంకా 2 రౌండ్స్ అయితే వేసాము, ఫస్ట్ టైం కదా ఒక 2 రౌండ్స్ వేసాము. ఫ్రెండ్స్ అయితే ఇంకో 2 రౌండ్లు వేసారు, నేను కాసేపు కూర్చున్నాను. సో లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. అప్పటికీ టైం వచ్చేసి 5:30 అవుతుంది, కానీ ఎండ చూస్తారుగా ఫుల్ ఎండ ఉంది. ఎవరు బిజీలో వాళ్ళైతే ఇంకా వాకింగ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ఇంకా మామిడికాయ తోటి ఏంటంటే ఇంకా తురిమి పచ్చడి చేద్దామనేసి వచ్చాక కూర్చున్నాను. సో దీన్ని ఏంటంటే ఇంకా నేను కట్ చేస్తున్నాను అన్నమాట. ముందు మనము తొక్క తీసుకున్నాక ఫస్ట్ అయితే కడిగాను దాన్ని, తర్వాత తొక్క తీసి కొంచెం టేస్ట్ ఎలా ఉందో చూద్దామనేసి చూశాను. కాకపోతే ఏంటంటే తీయగా ఉందన్నమాట, అసలు పుల్లకాయ అనేసి తీసుకొచ్చాము, కాకపోతే ఏంటంటే తీయగా ఉంది. సో పచ్చడి చేసి తిందామనేసి ఇంకా ఆశతో కూర్చున్నా, కాకపోతే ఏంటంటే తీయగా ఉందన్నమాట. పక్క నుండి మా రక్షితం వచ్చేది నవ్వుతున్నారు, పచ్చడి చేసుకొని తిందామనేసి. అంటే నాకు ఇష్టం మామిడికాయ తురిమిన పచ్చడి ఏంటంటే. సో ఇక ఎట్లాగో నవ్వుకున్నాము, తర్వాత ఏంటంటే ఇంకా ఇది తీయగా ఉందనేసి ఇంకా తింటున్నాను అన్నమాట. చాలా తీయగుందండి అసలు. అంటే మామూలుగా మామిడికాయలు ఏంటంటే పుల్లగుండి అట్టి ఇటు కాకుండా ఉంటాయి, ఇదైతే చాలా తీయగా ఉంది. ఎందుకంటే కొంచెం కచ్చిగా ఉన్నప్పుడు ఒకవేళ పుల్లగుండేదేమో. సో ఇది నేనైతే ఇంకా తినేస్తున్నాను. సో ఇది ఆశపడితే ఇలా ఉంటుంది అన్నమాట. పుల్ల పుల్లగా ఏంటంటే పచ్చడి చేసుకొని తిందాం అనుకున్నాను, ఇలా అయింది. తర్వాత ఏంటంటే ఇంకా గోంగూర అలాగే టమాట పచ్చడి చేద్దామనేసి ఫస్ట్ అయితే ఇవి వేయించి పెట్టాను, తర్వాత నేను మామిడికాయ అదైతే ఇంక ఫుల్ వీడియో షేర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ప్లాన్ అనేది ఇలా
ఫెయిల్ అయింది అనమాట. ఇంక ఇవైతే మేము మామూలుగా వేయించిపెట్టానేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించుకోవాలి కదా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది చెప్తున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే ఇలా మనం ఆయిల్లో వేయించుకున్నాక వాటిని తీసి పక్కకు పెట్టాక తర్వాత గోంగూర, టమాటా ఇవి ఏంటంటే మనం ఆయిల్లోనే మగ్గించుకోవాలి. తర్వాత ఇక మిక్సీ జార్లో ఏంటంటే ఇంకా పచ్చిమిర్చి వేసుకొని తర్వాత జీలకర్ర అలాగే వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇంకా మిక్సీకి మనం పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా మనము పోపు లేకపోయినా పర్లేదు, బాగుంటుంది అనమాట. సో నేను ఇంకా అది ఫుల్ వీడియో షేర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇలా అయిందనమాట. సో ఒక్కొక్కసారి ఇలా జరుగుతుండేగా. ఇదైతే ఇంకా పచ్చడి చేస్తున్నాను, బాగుంటుంది. తర్వాత ఇది దోశలకు కానీ లేదంటే చపాతీలో కానీ అలా బాగుంటుంది అన్నమాట. టమాటా అలాగే గోంగూర రెండు కలిపి చేస్తే టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇది ప్రాసెస్ ఏంటంటే ఇలా ఫుల్గా అయితే చెప్తున్నాను. ఇలా వేసాక మనం పేస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా మనకి పోపు అక్కర్లే అన్నమాట, ఇంకా వేడివేడి అన్నంలో తినేస్తే సరిపోతుంది. సో చూసారుగా పచ్చడి అయితే చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, కలిసిందికి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ వేడివేడి అన్నంలా పచ్చిమిర్చి వేయించుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే కొంచెం దొడ్డు మిర్చి, ఇలా పచ్చళ్ళకి తింటే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. సో నాకైతే చాలా ఇష్టం ఇలా. అలాగే కర్రీ వచ్చేసి ఏంటంటే ఇంకా మా రక్షిత వచ్చేసి దోసకాయ కర్రీ చేసుకుంది, ఇంకా అదే వేసుకున్నాను. సో ఇక్కడైతే ఇంకా తినేస్తున్నాను, వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుంది నిజంగా చాలా బాగుంటుంది కదా. సో అలాగే పచ్చిమిర్చి ఇలా వేయించుకుని తింటే కూడా సూపర్గా ఉంటుంది, చారులోనే కాకుండా ఇలా పచ్చల్లో కూడా తినొచ్చు అన్నమాట. సో నేనైతే ఇంకా తినేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి, సింపుల్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లివర్ ఫ్రై అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అంత బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే షేర్, లైక్, కామెంట్. బై బై ఫ్రెండ్స్.